హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవిసి మస్తీ. పిల్లలు తమ కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతుంటారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని అందరి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. కానీ విధి కొంతమంది పిల్లలను ఆయుష్ తీరకుండానే బలి తీసుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపి వాళ్లకు దూరం చేస్తూ ఉంటుంది. అలా పిల్లలు దూరమైన నటీనటులు ఎవరో, వాళ్ల పిల్లలను విధి ఎలా బలి తీసుకుందో ఈ వీడియోలో చూద్దాం. బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలియగానే నాకైతే చాలా బాధ అనిపించింది. కేవలం 16 ఏళ్లకే ఆ పాప ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. స్కూల్లో టీచర్స్తో ఫ్రెండ్స్తో ఎంతగానో చలాకీగా ఉండే అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వడం వలన డిప్రెషన్కి లోనై చనిపోయిందంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు విజయ్ సినిమాలతో, అటు విజయ్ గారి వైఫ్ సినిమా ప్రొడక్షన్తో ఇద్దరూ బిజీనే. ఏదేమైనప్పటికీ ఈ బిజీ లైఫ్లో కాస్త వీలు చూసుకొని మన పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ వారికి తగిన సమయం కేటాయించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. ఆ పాప డిప్రెషన్కు లోనైందని ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారట విజయ్ దంపతులు. ఆ వయసులో తల్లిదండ్రులను మించిన మెంటర్ ఎవరుంటారు ఫ్రెండ్స్, మీరు చెప్పండి. మీరా మృతి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక స్వరంలో అమృతాన్ని నింపుకొని కొన్ని వేల పాటలకు గాత్రదానం చేసిన లెజెండరీ సింగర్ చిత్ర గారు. 1988లో వివాహం జరిగిన చిత్ర గారికి 14 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. ఆ బాధ కొంతకాలం చిత్ర గారిని వేధించింది. ఆ దేవుని అనుగ్రహం వలన నందన అనే అమ్మాయి పుట్టింది. కానీ పుట్టడమే డ్రోన్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టడం వలన ఆ పాపలో మానసిక ఎదుగుదల లేకుండా పోయింది. చిత్రగారు ఆ పాపను కంటికి రెప్పలా చూసుకున్నప్పటికీ ఆ దేవుడికి దయ కలగలేదో ఏమో. 8 ఏళ్లకే ఆ పాపను ఆమెకు దూరం చేశాడు. 2011లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్లో ప్రదర్శన కోసం చిత్ర తన 8 ఏళ్ల కుమార్తె నందనతో కలిసి దుబాయ్కి వెళ్ళింది. అక్కడ ఆ చిన్నారి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. ఇక అక్కడికక్కడే మరణించింది. ఒకప్పటి పాపులర్ హీరోయిన్ వాణిశ్రీ గారి కుమారుడు డాక్టర్ అభినయ వెంకటేష్ కార్తీక్ 2020లో ఆమెకు దూరమయ్యారు. అయితే ఈయన గుండెపోటుతో మరణించినట్లుగా మొదట వార్తలు రాగా ఆయనది ఆత్మహత్య అని తర్వాత తేలింది. అలనాటి హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కవిత గారు తన భర్తను, బిడ్డను ఇద్దరిని ఒకే నెలలో పొగట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. తన భర్త, కుమారుడు ఇద్దరూ కూడా కోవిడ్-19 వలన 2021లో కాలం చేశారు. డైరెక్టర్ తేజ గారు కూడా తన 4 ఏళ్ల కొడుకుని కోల్పోయారు. తన కొడుకు మరణం గురించి తేజ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, నా కొడుక్కి అప్పుడు 4 ఏళ్లు, అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించా, ట్రీట్మెంట్లో డాక్టర్ ఏదో మిస్టేక్ చేశారు, దీంతో నా కొడుకు ఆరోగ్యం పరిస్థితి విషమించింది, కండిషన్ బెటర్ చేద్దామని జర్మనీ, చైనా దేశాలు కూడా తీసుకెళ్లా, ఆయన నా కొడుకుని బతికించుకోలేకపోయా అంటూ వాపోయారు. ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగల నటుడు ప్రకాష్ రాజ్ గారు. 2004న తన 5 ఏళ్ల కుమారుడు సిద్ధుని కోల్పోయారు. ఆడుకుంటూ టేబుల్ మీద నుండి కింద పడడంతో బలమైన గాయాలయ్యాయి సిద్ధుకి. ఆ తరువాత 4 రోజులు మృత్యువుతో పోరాడి తన ఫ్యామిలీకి దూరమయ్యాడు సిద్ధు. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కొడుకు రఘుబాబు గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే ఈయన చనిపోయి కూడా దాదాపు 32 ఏళ్ళు అయిపోయింది. ప్రేమఖైదీ అనే కథ రాసి అందులో తన కొడుకును నటింపజేయాలనుకున్నాడు పరుచూరి వెంకటేశ్వరరావు గారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆయన విగతజీవిగా మారిపోయాడు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రైటర్ గొల్లపూడి మారుతీరావు గారు కూడా పుత్రశోకాన్ని అనుభవించారు. గొల్లపూడి మారుతీరావు గారి చిన్న కుమారుడు శ్రీనివాస్ ఒక సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. అదే ప్రేమ పుస్తకం. హీరో ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. షూటింగ్ చాలా హుషారుగా మొదలుపెట్టిన శ్రీనివాస్ రోజు తండ్రి సలహాలు తీసుకుంటూ 8 రోజులు సక్సెస్ఫుల్గా కొనసాగించాడు. అయితే 1992 ఆగస్టు 12వ తేదీన ఎప్పటిలాగానే షూటింగ్ని స్టార్ట్ చేసిన శ్రీనివాస్ ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. వైజాగ్ బీచ్లోని ఒక బండ మీద హీరోయిన్పై ఓ సీన్ని షూట్ చేయడానికి సిద్ధమైన శ్రీనివాస్ని ఒక పెద్ద అల దెబ్బ కొట్టింది. అలతో పాటు శ్రీనివాస్ రెప్పపాటులో కనిపించలేదు. నీళ్లలోకి వెళ్ళిపోయిన శ్రీనివాస్ కొంతసేపటి తరువాత శవమై కనిపించాడు. ఆ బాధ నుండి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. కొడుకు మరణంతో ఆగిపోయిన సినిమాను గొల్లపూడి తన డైరెక్షన్లో పూర్తి చేశారు. విలక్షణ నటుడు కోటాగారు కూడా తమ కుమారుడిని కోల్పోయారు. తన కుమారుడు ఆంజనేయ ప్రసాద్ ఓ బైక్ యాక్సిడెంట్లో కోటాగారికి పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తూ ఆయనకు దూరమయ్యారు. అలాగే కమెడియన్ బాబుమోహన్ గారి కొడుకు కూడా ఆయనకు కొండంత విషాదాన్ని మిగులుస్తూ ఓ రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. అన్నగారు ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు రామకృష్ణ హృదయ సంబంధిత వ్యాధితో కేవలం 11 ఏళ్లకే చనిపోయి
రామారావు గారి దంపతులకు పుత్ర శోకాన్ని మిగిల్చారు. అలాగే నందమూరి మోహన్ కృష్ణ గారి కొడుకు తారక రత్న గారు కార్డియక్ అరెస్ట్ తో ఈ మధ్య కాలంలోనే తన ఫ్యామిలీకి దూరమయ్యారు. అదే ఫ్యామిలీలో మరో వారసుడు నందమూరి హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకిరామ్ గారు ఓ కార్ యాక్సిడెంట్ లో ఆ కుటుంబానికి దూరమయ్యారు. ఆ తరువాత హరికృష్ణ గారు కూడా కార్ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. సూపర్ స్టార్ గారు కూడా తన చివరి దశలో పుత్ర శోకాన్ని అనుభవించారు. 2021 జనవరి నెలలో తన పెద్ద కుమారుడు రమేష్ బాబు గారు ఆయనకు దూరమయ్యారు. అదే సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో తన భార్యను కూడా పోగొట్టుకుని కోలుకోలేని దుఃఖంలో మునిగిపోయారు కృష్ణ గారు. అదే ఏడాదిలో నవంబర్ లో ఆయన కూడా మనకు దూరమయ్యారు. అలా వరుస మరణాలతో కృష్ణ గారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.